హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. నేను అరుణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఫస్ట్ టైం అంటే మీకు చూపించడం ఫస్ట్ టైము స్ట్రాబెర్రీస్. యాక్చువల్గా రోజుకి 2-3 వస్తాయి. ఎవరు ముందు చూస్తే వాళ్ళు తీసేసుకుంటున్నాం ఇంట్లో. ఈరోజు అయితే అలాగే అనుకున్నా, ఒక 2-3 ఉన్నట్టున్నాయి, తీసేద్దాం అనుకున్నాను. కానీ చూస్తే చాలా వచ్చాయండి. సో వీడియో తీద్దామని ఇంకా హార్వెస్ట్ మీకు చూపిస్తున్నాను. చాలా కాయలు కూడా వచ్చాయి, ఫ్లవర్స్ ఉన్నాయి, చిన్న కాయలు ఉన్నాయి, ఫ్రూట్స్ కూడా బాగా వచ్చాయి. కాకపోతే మల్చింగ్ ఇంకా సరిపోయినట్లేదు. నేను షుగర్ కేన్ వేస్టేజ్ ఉంటుంది కదా, క్రష్ చేసింది ఉంటుంది కదా, అది వేసానన్నమాట. బాగా రంగు వచ్చేసినాయి లోపల, చూసుకోలేదు అసలు. చాలా బాగా వచ్చాయి. అంటే ఇప్పుడు మన మంత్ నుంచి వస్తున్నాయి. 2 డేస్కి ఒకసారి 3 or 4 ఎన్ని కనిపిస్తే అన్నీ తీసేసుకుంటున్నాము. ఇంకా తక్కువే వస్తున్నాయి కదా, హార్వెస్ట్లో ఏం చూపిస్తాంలే అన్నట్టుగా ఇంక వదిలేసాను. కానీ ఈరోజు అయితే కొంచెం ఎక్కువే వచ్చాయి. ఇది ఫ్రూట్ బాస్కెట్. ఇందులోనే నేను సిటీజీ గ్రూప్ నుంచి తెప్పించాను అనమాట. 10 ప్లాంట్స్, 10 కూడా వచ్చాయి. కాకపోతే స్ట్రాబెర్రీస్ బాగా రావాలి అంటే కొంచెం పార్షియల్ షేడ్లో పెట్టుకోవాలి. ఇది పార్షియల్ షేడ్లోనే ఉంది, కొంచెం కంజెస్టెడ్గా ఉంది హార్వెస్ట్ చేయడానికి, అంటే వీడియో తీయడానికి కూడా. మీకు చూపిస్తాను, లాస్ట్లో చూపిస్తాను. పైన సొరకాయ పాదు కోసం అన్నీ వేసామన్నమాట. వేస్ట్ మెటీరియల్ స్టిక్స్ అన్నీ పెట్టాము. వాటి వల్ల ఈ లోపలికి వచ్చి హార్వెస్ట్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. చాలా పెద్ద సైజ్ వచ్చాయండి, చాలా హెల్దీగా వచ్చాయి. వచ్చిన ఈ మధ్య కూడా 3-4 వచ్చినా కూడా చాలా మంచి సైజు, మంచి కలరు, చాలా బాగా వస్తున్నాయి. నేను ఇదే ఫస్ట్ టైం అనమాట వీటిని పెంచడం. ఇంతకుముందు ఎప్పుడు నేను స్ట్రాబెర్రీస్ పెంచలేదు. దా ఏదేదో చెప్పారు కానీ నేను మామూలుగా యాజ్ యూజువల్గా మన గార్డెన్ మిక్సింగ్ ఎలాగ చేసుకుంటానో అన్ని ప్లాంట్స్కి దీనికి అలాగే పెట్టాను. కోకోపీటు, కౌడంగు, గార్డెన్ సాయిల్, కొంచెం కిచెన్ వేస్టేజ్, ఇంకంతే. ఇంకంతకు మించి ఏం వేయలేదు. అన్నీ అంటే ఈక్వల్ రేషియోలో తీసుకున్నాను అనమాట. 25% కౌడంగు, 25% కోకోపీటు, 25% గార్డెన్ సాయిల్, 25% కిచెన్ వేస్టేజ్, వీటన్నిటితో కలిపి 3/4 ఫిల్ చేశాను టబ్ని. ఎందుకంటే అవి ఎక్కువ డెప్త్ వెళ్ళదు, 8 ఇంచెస్కి మించి వెళ్ళదు, 8 ఇంచెస్ పార్ట్స్ సరిపోతాయని చెప్పారు. ఇదైతే ఒక 10-12 ఉంటుంది డెప్త్. ఇంకా బాస్కెట్ అయితే 10కి బాగానే వచ్చినాయి, సరిపోయిందనమాట ఫ్రూట్ బాస్కెట్. వీటికి 10 కొంచెం ఒత్తుగా అనిపిస్తున్నాయి కానీ గ్రోత్కి ఇబ్బంది లేదు, ఫ్రూట్స్ కూడా బాగానే వస్తున్నాయి. ఫెర్టిలైజర్స్ అంటే ఇంకా అన్నీ ప్లాంట్స్కి ఇచ్చేలాగే మామూలుగా మనం వెజిటబుల్స్కి ఏవి ఇస్తున్నామో అదే వేస్తున్నాను వీటికి కూడా. ప్రత్యేకంగా అంటే కేరింగ్ అంటూ దీనికి ప్రత్యేకంగా ఏమీ తీసుకోలేదు. కొంచెం షేడ్లో అయితే పెట్టానమాట. డైరెక్ట్ సన్లైట్లో అయితే కొంచెం ఆకులన్నీ వడిపోయినట్టు, మాడిపోయినట్టు అనిపించింది అనమాట స్టార్టింగ్లో. ఇంకా డైరెక్ట్ సన్లైట్ నుంచి ఈ కార్నర్లోకి తీసుకొచ్చి పెట్టాను, ఇంక ఇక్కడే ఉంది. సో హార్వెస్ట్ కూడా బాగానే చేసుకుంటున్నాం. చూడండి ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో, చాలా కాయలు కూడా ఉన్నాయి. రోజు వస్తాయి అన్నమాట. కొంచెం కలరు ఇలా ఇట్లాగ వచ్చినవి 1 డే తర్వాత మళ్ళీ మనకి హార్వెస్ట్కి రెడీ అయిపోతున్నాయి. మంచి రెడ్ కలర్లో ఉన్నప్పుడు తీసుకుంటే బాగుంటాయి, లేదంటే కొంచెం మెరూన్ కలర్లోకి టర్న్ అయిపోతున్నాయి అన్నమాట. 2 డేస్ లేట్గా హార్వెస్ట్ చేస్తే కొంచెం కలరు డార్క్ అయిపోతుంది. చూడండి ఎన్ని కాయలు, ఎన్ని ఫ్రూట్స్ వచ్చాయో, చాలా హెల్దీగా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి మీకు చూపిస్తున్నాను ఎంత ఇబ్బందిగా ఉందో హార్వెస్ట్. ఎందుకండి పైన ఇట్లాగా కర్రలు వేస్తామన్నమాట. సొరకాయ పాదు ఇక్కడ వస్తుంది, దాని కిందనే ఉందన్నమాట టబ్బు. ఇప్పుడు ఆ లోపలికి వెళ్ళి ఒకరు వీడియో తీస్తూ ఒకరు హార్వెస్ట్ అంటే కుదరదు అసలు అక్కడ. అందుకని నేనే వీడియో తీసుకుంటూ నేనే హార్వెస్ట్ చేశాను. మీకు ఏమైనా వీడియో కొంచెం అంత క్లారిటీగా లేకపోతే ఏమీ అనుకోకండి.
ఇంకోండి ఇట్లాగా ఫ్రూట్ బాస్కెట్లో వేసారనమాట. తర్వాత నేను లాస్ట్ టైం మీకు చూపించాను కదా మల్బరీ అనమాట, చూడండి ఫ్రూట్స్ వచ్చాయి. 1-2 మంత్స్ అవుతుందేమో, 1.5 మంత్ 2 మంత్ అలా అవుతుంది గ్రోత్ స్టార్ట్ అయ్యింది. ఫ్రూట్స్ కూడా వచ్చాయి, అలాగే లెమన్ కూడా చూడండి ఎంత బాగా ఫ్లవర్స్ వచ్చాయో. కింద నుంచి స్టార్టింగ్ మొదటి నుంచి ఫ్లవర్స్ బాగా వచ్చాయి. కాయలు వస్తాయా లేదంటే రాలిపోతుందో తెలియదు, ఎందుకంటే చిన్న ప్లాంట్ కదా. ఇదిగోండి ఇక్కడి నుంచి వచ్చాయన్నమాట. ప్రజెంట్ అయితే ఫ్లవర్ ఏమి రాలిపోవట్లేదు, చిన్న చిన్న కాయల కింద వస్తుంది చూడాలి. అలాగే ఈరోజు మనం దొండకాయలు, కాలీఫ్లవర్, క్యారెట్ చాలా హార్వెస్ట్ చేసుకుంటున్నాం. దొండ కూడా మనకి వీక్లీ 2 టైమ్స్ హార్వెస్ట్కి, 2 డేస్ లేట్ చేసినా ఇవి కూడా అంతే బెండకాయలు మాదిరిగానే ముదిరిపోతూ ఉంటాయన్నమాట. కాయ ముదిరితే కొంచెం పులుపు వచ్చేస్తుంది, అంత బాగుండదు. కొంచెం లేతగా ఉన్నప్పుడు హార్వెస్ట్ చేసుకుంటే. కాయలు అయితే చాలా మంచి వెరైటీనే, టేస్ట్గా ఉన్నాయి. చాలామంది అడుగుతున్నారు స్టెమ్స్, నేను కూడా పెట్టి ఇంకా 3 మంత్స్ అవుతుందండి, కొంచెం ముదరాలన్నమాట. మరీ లేతగా స్టెమ్స్ ఉన్నా సరే రాదు, అందుకని కొంచెం ముదిరితే నేను ప్రూనింగ్ చేస్తాను, చేసినప్పుడు తప్పకుండా ఇన్ఫార్మ్ చేస్తాను మీకు. వెయిట్ చేస్తున్నారు చాలామంది, వాట్సాప్లో కూడా పెడుతున్నారు. అంటే స్టెమ్ బ్రౌన్ కలర్లోకి రావాలి, గ్రీన్ నుంచి బ్రౌన్ కలర్లోకి టర్న్ అయినప్పుడు అది మనం పెట్టుకుంటే సాయిల్లో వస్తుందన్నమాట. ఇంక ఇది గ్రీన్గానే ఉంది స్టెమ్. ఇంకా 1-2 మంత్స్ అట్లాగైతే మనకి ముదురుతుందన్నమాట, బ్రౌన్ కలర్లోకి వస్తుంది. అప్పుడు నేను మీకు చెప్తాను ప్రూనింగ్ చేసే ముందు అందరికీ, అదే ఎవరికి కావాలో వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి నేను చెప్తాను. ఇంత లావుగా ఉన్నాయి కదా ముదిరిపోయాయి అనుకుంటున్నారేమో, అస్సలు లేదండి, చాలా గ్రీన్, లోపల కూడా చాలా గ్రీన్గా ఉంటాయి, లేతగానే ఉంటాయి, అస్సలు కలర్ మారదు. అందుకని మనకు కొంచెం కాయలు వచ్చినా సరే కూరకు సరిపోతాయి అన్నమాట, ఎందుకంటే ఎక్కువ ఫ్యాటీగా అనిపిస్తున్నాయి కదా. అందుకని కొన్ని కాయలు వచ్చినా మనకి కర్రీకి ఈజీగా సరిపోతుంది. అలాగే క్యారెట్లు ఈ టబ్ నిండా వేసినప్పుడు సీడ్స్ కొన్ని ప్లాంట్స్ తీస్తాను, ఇంకా కొన్ని ఎక్కువే ఉన్నాయి, అందుకని హార్వెస్ట్ లాస్ట్ టైం ఒకసారి చేసాం, మళ్ళీ ఇది సెకండ్ టైం, ఇంకా ఉంటాయి, ఈసారి చేసినా ఇంకా ఉంటాయి. ఇది నవంబర్లోని, అక్టోబర్ నవంబర్లో పెట్టుకుంటే మనకి జనవరికి 2 మంత్సేనండి ఇది కూడా హార్వెస్ట్ టైము, బాగా రెడీ అవుతాయి అన్నమాట. అంటే వింటర్లోనే మంచి గ్రోత్ ఉంటుంది. క్యాబేజీ, కాలీఫ్లవరు వీటితో పాటు క్యారెట్ కూడా పెట్టుకుంటే బాగా, అంటే దుంప బాగా వస్తుందన్నమాట. కానీ ఇన్ని వేయకూడదు, ఇంకా కొంచెం తగ్గించుకోవాలి. ప్లాంట్ మనకి కొంచెం కలర్ ఎల్లోగా టర్న్ అయితే ఇంకా హార్వెస్ట్కి రెడీ అయినట్టండి. మామూలుగా అయితే హెల్దీగా చాలా కలర్ఫుల్గా గ్రీన్గా బాగుంటుంది క్యారెట్ ప్లాంట్స్, చూడడానికి చాలా బాగుంటాయి. మనకి ఎప్పుడైతే ఒక ఆకు అయినా సరే కొంచెం ఎల్లోగా టర్న్ అవుతుంది, అంటే లుక్ మారింది అనిపించినప్పుడు ఇంకా దుంప ఇంకా పెరగదన్నమాట, మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ ఉన్నప్పుడు ఇట్లాగా వీక్లీ 1-2 టైమ్స్ ఒక 1 మంత్ వరకు హార్వెస్ట్ చేసుకోవచ్చు. సాయిల్ లూజ్గా ఉంటే దుంప బాగా పెరుగుతుందన్నమాట, అంటే ఇసుక మట్టి లాంటిది అయితే సూటబుల్ అవుతుంది క్యారెట్, బీట్రూటు, రాడిష్ ఇట్లాంటివి ఏవైనా దుంప జాతికి. బంకమట్టి కాకుండా ఇసుక మట్టి అయితే బాగా వస్తాయన్నమాట. అలాగే కాలీఫ్లవర్ కూడా ఇంకా మనకి సీజన్ అయిపోతుంది, మ్యాక్సిమం ఫిబ్రవరితో అయిపోతాయన్నమాట. ఇవి మార్చి వస్తే ఇంకా ఎండలు ఎక్కువ వచ్చే కొలది ఇవి ఇంకా రాదనమాట. చెట్లున్నా కూడా పూత రాదు, పువ్వులు రావన్నమాట.
అట్లా చెట్లు పెరుగుతూ ఉంటాయి, అలాగే కనిపిస్తాయి కానీ మనకి ఫ్లవర్స్ అయితే రాదు. అందుకని కరెక్ట్ సీజన్లో పెట్టుకోవాలి, మంచి సీడ్స్ అయి ఉండాలి. సీడ్స్ సెలక్షన్ కూడా ఇంపార్టెంట్. కొన్ని సీడ్స్ ఫ్లవర్స్ రావండి, చెట్లు బాగానే వస్తాయి కానీ అట్లాగే ఉండిపోతాయి. 1 ఇయర్ అయిన నెక్స్ట్ సీజన్ వరకు చెట్టే కనిపిస్తుంది మనకి, ఫ్లవర్ అయితే రాదు. అందుకని మంచి సీడ్స్ తీసుకోవాలి, కరెక్ట్ సీజన్లో పెట్టుకోవాలి. అలాగే చుక్కకూర చాలా వచ్చిందండి చూడండి, టబ్ నిండా ఒక 5-6 మొక్కలు ఉంటాయేమో. అసలు అన్నీ కూడా వేయకూడదేమో అని ఇప్పుడు అనిపిస్తుంది, ఎందుకంటే 3 పెట్టుకుంటే చాలండి ఒక టబ్కి. మీకు చూపిస్తాను నేను. ఇది హార్వెస్ట్ తర్వాత ఫ్లవర్స్ వచ్చాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సీడ్స్ కోసం ఉంచాను, ఎందుకంటే చాలా బ్రాంచెస్ తోటి అల్లుకుపోతుంది అన్నమాట. ఇది కూడా మనకి పాలకూర, చుక్కకూర ఇట్లాంటివి 1-2 పెట్టుకుంటేనే బాగా వస్తున్నాయి. ఆకుకూరలు కూడా ఇసుక నేలలో బాగా వస్తాయండి, చాలా ఫాస్ట్గా వస్తాయి అన్నమాట. మనకి 15 డేస్కి 20 డేస్కే మనకి హార్వెస్ట్కి వచ్చేస్తాయి ఆకుకూరలు ఏవైనా. బంకమట్టి అంటే ఫ్రూట్స్కి, అంటే పెద్ద పెద్ద చెట్లకే సూటబుల్ అండి. మామూలుగా చిన్న చిన్న మొక్కలన్నిటికీ ఇసుక మట్టిలోనే బాగా వస్తాయి, ఎర్రమట్టిలోనే బాగా వస్తాయి. ఒకవేళ మనకి కొంచెం అంత ఇసుక మట్టి కాదు అన్నప్పుడు కొంచెం కోకోపీట్ దొరికితే, రివర్ శాండ్ కొంచెం ఇసుక కలుపుకుంటే సాయిల్ మళ్ళీ లూజ్గా అవుతుందన్నమాట. ఒకవేళ శాండ్ కూడా దొరకదు అనుకుంటే కోకోపీటే కొంచెం ఎక్కువ వేసుకుంటాం. కౌడంగు కూడా లూజ్గా ఉంటుంది, అది దొరకనప్పుడు వర్మి కంపోస్ట్ ఇంకా మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవడం. చూడండి ఎంత కూర వచ్చిందో మనకి. ఇట్లా కట్ చేసుకుంటే మళ్ళీ 15 డేస్కి అండి. 2 బ్యాగ్స్ ఉంటే ఇట్లాంటివి వీక్లీ వన్స్ హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఒక బ్యాగ్ ఈ వీక్ చేసుకుంటే నెక్స్ట్ బ్యాగు ఇంకొక వీక్ అన్నమాట. చూడండి 5-6 మొక్కలకి మొత్తం అల్లుకుపోయింది బ్యాగ్ అంతా కొమ్మలతో నిండుగా. దీని ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి, విత్తనాలు కూడా మనకి చూడడానికి బాగున విలియలాగా చాలా లైట్ వెయిట్గా ఉంటాయన్నమాట. చూడండి పుట్టుతో పుట్టుడు కూర వచ్చింది మనకి, ఇది 2 టైమ్స్ సరిపోతుంది. ఇంకోండి ఫ్లవర్స్ చూడండి, ఇది ఒక్కటే చెట్టు, ఒక ప్లాంట్ అనమాట. ఇందులోని ఇంత పెద్ద టబ్లో కూడా చూడండి 3 ప్లాంట్స్ పెట్టుకుంటే చాలు మనకి. ఇది 12x24 అనమాట, మనం క్రీపర్స్ పెట్టుకునే టబ్బు. అందులో గన్నింట్లో వచ్చాయి కదా విత్తనాలు పడి, చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం తీసి స్టోర్ చేసుకుంటే మళ్ళీ ఎప్పుడు కావాల్సిందో అప్పుడు వేసుకోవచ్చు. మజంతా కలరు, క్రీమ్ కలరు లైట్గా చాలా బాగుంటుంది కాంబినేషన్ ఈ ఫ్లవర్స్. చుక్కకూర పాలకూర సింగిల్గా లేదంటే 2-3 అట్లా పెట్టుకుంటే మనకి సరిపోతాయండి, చాలా బాగా స్ప్రెడ్ అవుతుందన్నమాట. పాలకూర కూడా ఇది పడి వచ్చింది ఇందులోని, యాక్చువల్గా ఇందులోని గ్రీన్ పీ ఉందన్నమాట. బఠానీ పెట్టాను, టమాటో వచ్చింది, ఇంకా సరే అని అది వదిలేసాను. ఒక పాలకూర వచ్చింది. మనంతా జాయింట్ ఫ్యామిలీ కింద ఉంటాయన్నమాట కొన్ని బ్యాగ్స్, మనం ఒకటి పెడితే ఇంకో 2 ఎక్స్ట్రా వస్తున్నాయి. చూడండి ఒక్క చెట్టు మనకు ఒక కట్ట కూర అవుతుందన్నమాట, అది సింగిల్ ప్లాంట్ సీడ్స్ పడి వచ్చింది. ఇక్కడ లాస్ట్ టైం హార్వెస్ట్ చేసుకుని మళ్ళీ రెడీ అయ్యిందనమాట. మనకు 15 డేస్కి హార్వెస్ట్ తర్వాత మళ్ళీ రెడీగా వచ్చేస్తాయి, అందుకే 2 బ్యాగులు పెట్టుకుంటే ఏవైనా సరే ఆకుకూరలు ఒక వారం ఒక వెరైటీ, ఇంకొక వారం ఇంకొక వెరైటీ, లేదంటే 2 బ్యాగులు ఒకేలాంటివి పెట్టుకుంటే ఈ వీక్ ఒక బ్యాగు నెక్స్ట్ వీక్ ఒక బ్యాగ్ అట్లాగా హార్వెస్ట్ చేసుకుంటే మనకి ఆల్మోస్ట్ వీక్ అంతా ఆకుకూరలు ఏదో ఒకటి రెగ్యులర్గా ఉంటుంది. ఇక్కడ చిన్న చిన్న వచ్చాయి చూడండి పాలకూర, ఇంకొక 2 వీక్స్కి మనకి హార్వెస్ట్కి వస్తాయన్నమాట. చూసారు కదా ఈరోజు చాలా హెల్దీగా గ్రెయిన్స్, పాలకూర, చుక్కకూర, మంచి కలర్ఫుల్గా ఉన్న క్యారెట్, కాలీఫ్లవరు, దొండకాయలు ఇవన్నీ. సో స్ట్రాబెర్రీస్ కూడా హార్వెస్ట్ చేశాను లేదనుకుంటున్నారా, అవి మా పిల్లలు ఎప్పుడో పట్టుకుపోయారండి.
ఫస్ట్ హార్వెస్ట్ చేయడం వాళ్ళు తీసుకుపోవడం కూడా అయిపోయింది, అందుకని ఇక్కడ కనిపించట్లేదు. చూడండి ఎన్ని కలర్ఫుల్గా, ఏదైనా మన గార్డెన్లోని ఆర్గానిక్ పద్ధతిలో హార్వెస్ట్ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు. క్యారెట్స్ అయితే చాలా బాగా వచ్చాయండి. 50 డేస్కి 60 డేస్కి మనకి హార్వెస్ట్కి రెడీగా, కరెక్ట్గా 2 మంత్స్ మనం సీడ్ టు హార్వెస్ట్ అనమాట. పెస్ట్ కూడా తక్కువే వీటికి, పెస్ట్ అసలు ఏం ఉండదండి, ఎటువంటి స్ప్రేలు కూడా చేయలేదు. సాయిల్ ఒకటి లూజ్గా ఉంటే చాలు, మనకి బాగా దుంపలు వస్తాయి, హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.